మీద మాట్లాడడానికి ప్రయత్నం చేయాలి తప్ప మీలో మీరు ఎట్లా పడతారో మాట్లాడుకొని చిరంజీవి గారిని ఎట్లా పడతారో మాట్లాడేసి పవన్ కళ్యాణ్ గారిని ఎట్లా పడతారు మీరు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇంటికి ఎందుకు వెళ్ళాడు 2014 లో ఎలకలు ఉండండి రేపు పొద్దున కూడా ఎలక్షన్ చెప్తున్నా రేపు 2024 పార్టీలో 2024 ఎలక్షన్స్ లో మీరు పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తిని మేము కలుపుకోము అతని కలవమని మేము అడగము ఒక్క మాట స్టేట్మెంట్ ఇచ్చేసేయండి మేము అతను అడగము అతను మీ ఇంటి రాలా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మీ ఇళ్ళకి వచ్చి మిమ్మల్ని కలవరా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇంటికి వెళ్ళి బాబు రుణాల మద్దతు ఇవ్వు నువ్వు బీజేపీ పార్టీ మద్దతు ఇచ్చావు నేషనల్ పార్టీ బీజేపీ మద్దతు ఇచ్చావు కదా నరేంద్ర మోడీ గారికి నాకు కూడా మద్దతు ఇవ్వు నేను బీజేపీ పార్టీతో పొత్తులో ఉన్నాను కాబట్టి నాకు మద్దతు ఇవ్వు అంటే ఈయన బీజేపీ పార్టీతో టీడీపీ పొత్తులో ఉంది కాబట్టి మద్దతు ఇచ్చారు తప్ప ఈయనకి డైరెక్ట్ టీడీపీ పార్టీతో అండర్స్టాండింగ్ లేదు మొన్న 2019 ఎలక్షన్ లో చంద్ర హోమ్ మినిస్టర్ చేసిన చంద్రాజప్ప గారు 10 సార్లు చెప్పారు అయ్యా ఎలక్షన్ నిర్వీడిగా పోతే నేషనల్ అయిపోతాం అందరం పోరైపోతాం కలిసి వెళ్దామని చంద్రాజప్ప గారు 10 సార్లు మొత్తుకున్నాడు కలుగుతారు ఆయన కలిశాడా పవన్ కళ్యాణ్ గారు కలిశాడు అవుతున్నా ఆయన తిప్పులు ఆయన పడుతున్నా నేనేమన్నా అంటే మీరందరూ ప్రతిపక్షాల్లో ఉన్నారు ప్రజా సమస్యల మీద కలిసి పోరాడండి ఇప్పుడు ఆయన స్టీల్ ప్లాంట్ సమస్య ఎత్తాడు కదా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు మీరు ఎంతవరకు సపోర్ట్ చేశారు సార్ చంద్రబాబు నాయుడు గారిని భుజాన్ని తీసుకుని ఢిల్లీకి తీసుకెళ్ళమన్నాను అందరినీ చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్ళమన్నాను ఢిల్లీకి ఎవరు కాదు ఉన్నారు ప్రజా కావాల్సిందే శర్మ గారు మాట ఉన్నారు శర్మ గారు వాల్యుబుల్ పాయింట్ చెప్పారు వ్యక్తిగతమైన జగన్మోహన్ రెడ్డి మీద వ్యక్తిగతమైన కక్షను ఇంకోటను ఇంకోటను పద్ధతి కాదు రాజకీయాల్లో ద్వేషపూరితంగా ఎవరు మాట్లాడుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు కూడా పవన్ కళ్యాణ్ గారి మీద ద్వేషంతో ప్రజా సమస్యల మీద నిజాయితీగా ప్రజా సమస్యల మీద పోరాడాలని మన పద్ధతి పెట్టుకొని వీళ్ళందరూ ఫైట్ చేయాలి తప్ప ప్రతిపక్షాలు వీళ్ళే ఎట్లా పడతారో మాట్లాడుకుంటే రేపు అధికార పార్టీకి ఎంత లోకం అవుతుంది ప్రజా సమస్యలు ఎలా తీరుతాయి రాష్ట్రం 6 లక్షల కోట్ల అప్పుల్లో రాష్ట్రం అప్పుల్లో ఉంది సంక్షేమ పథకాల పేరుతో ఇంకా అప్పుల్లో తీసుకుపోతే ఏమైపోద్ది రాముగారు ఒక విషయం రాముగారు ఏంటి 2024లో తెలుగుదేశం పార్టీ జనసేన తో పొత్తు వెళ్తున్నదా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు మీకు ఏమైనా దమ్ము ఉంటే ఇండైరెక్ట్ గా ఆయన కలకుండా చెయ్యండి అని చెప్పి అంత స్ట్రాంగ్ గా ఎలా చెప్తున్నారు మళ్ళీ చెప్తున్నా సార్ గౌరవప్రదంగా చెప్తున్నా ఆయన 2014లో మేము చూసినంత వరకు ఈయన చంద్రబాబు నాయుడు గారితో ఈయనకు ఎటువంటి సంబంధమే లేదు ఈయన గుజరాత్ కి పవన్ కళ్యాణ్ గారు గుజరాత్ కి వెళ్ళి నరేంద్ర మోడీ గారికి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకొని అక్కడికి వెళ్ళి ఆయన కలిసి మీలాంటి వ్యక్తి ప్రధానమంత్రి అవ్వాలి మీకు నా మద్దతు సార్ మీ మీతో పాటు పనిచేస్తాను అన్నాడు ఆ రోజు వెంకయ్య నాయుడు గారు ఆయనకి చెప్పకుండా డైరెక్ట్ నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళాడని చెప్పని నెల్లూరు స్వర్ణపాతి ట్రస్ట్ మీటింగ్ లో నీచాతి నీచంగా బుడుబుడులింగారు ఎవడు పడతాడు రాజకీయాల్లోకి వచ్చారు ఈ మధ్య ఎంత పడతాలో చేస్తారని నీచంగా మాట్లాడాడు మళ్ళీ ఆ మాటలు వెనక్కి తీసుకున్నాడు తర్వాత టీడీపీ పార్టీ బీజేపీ పార్టీ పొత్తు పెట్టుకుంటే చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళి సార్ మీరు ఎలాగో బీజేపీకి మద్దతు ఇస్తున్నారు నాకు కూడా మద్దతు ఇవ్వండి అన్నాడు బేషరతుగా ఒక్క రూపాయి ఆశించకుండా ఒక్క పదవి కోరుకోకుండా నీ చేత ఏ పని అడగకుండా ఆయన మీకు మద్దతు ఇస్తే ఎంత చులకన భాషలో మాట్లాడతారండి ఎంత నీచమైన భాష మాట్లాడతారండి మీరు వదులుకుంటారండి పవన్ ఆ విధంగా ఒక ఎమ్మెల్యే టికెట్ కూడా అడగలేదు కదా మీరు మీకు మద్దతు ఇచ్చాడు ఇది బీజేపీ పార్టీని చూసుకో పెట్టుకో మిమ్మల్ని కాదు మళ్ళీ 2019లో మీ పార్టీ తలపుచ్చుకోవడం కలుద్దామని చెప్పి మీ పార్టీ పెద్దలు కూడా ప్రయత్నం జరిగింది అయినా కలవాల ఆయన తిప్పలు ఆయన పడుతున్నాడు ఇప్పుడు కూడా చెప్తున్నా మీరు నేనేమంటున్నానంటే మీ టీడీపీ పార్టీ ప్రజా సమస్య మీద ఉంది మీరే ముందుకెళ్ళండి ఓకే మీరే గట్టిగా ఫైట్ చేయండి ఒక్క స్టేట్మెంట్ ఈ జీవిత కాలంలో పవన్ కళ్యాణ్ అనే వాడిని మేము కలుపుకోము అతని బలం లేదు అతనితో మాకు పని లేదు అతనితో కలవాల్సిన అవసరం మాకు లేదు స్టేట్మెంట్ ఇచ్చి పారేయండి గొడవే లేదు మాకు బాబు జనసేన పార్టీని ఎత్తి పాలుపోసాడు ఆ వైసీపీ పార్టీ పొద్దున్న చూస్తే మీరు చంద్రబాబు నాయుడు సంబంధించిన మనుషులు చంద్రబాబు నాయుడు మిమ్మల్ని గేమ్ ఆడిస్తున్నాడు నీకు చేతనైతే పవన్ కళ్యాణ్ డైరెక్ట్ ఢీకోరాలా అది చేత కాకుండా ఎప్పుడు చూసినా చంద్రబాబు నాయుడు చొత్తు చంద్రబాబు నాయుడు పక్కన ఉంటాడు టీడీపీ పార్టీ వాళ్ళు కూడా 200 కోట్లు 300 కోట్లు ప్యాకేజ్ ఇచ్చాం చంద్రబాబు నాయుడు డబ్బిచ్చామా పవన్ కళ్యాణ్ గారు డబ్బిచ్చామా టీడీపీ పార్టీ చెప్పారు నాయుడు గారు డైరెక్ట్ గానే దాసరి రామూ గారు ఒక కాపు చేసి నేత మీకు ఛాలెంజ్ ఇస్తారు.